ఇదిగో పార్న్ స్టార్ మాధవ ఆలస్యం ఎందుకే ఇక తగిలిక ఆశాస్ రావడం రావడమే భూతల కొడాలి కాని పూనేడా ఏంటి గోరెట్ల మళ్ళీ మై సాన్స్ అంటున్నావే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు చల్లేసావా ఏంటి కొంప తీచే ఆత్రమే కదా ఇప్పుడు నీ కోపం ఉంచి నగ్నంగా నడి రోడ్డు మీద నిల్చోపెట్టింది కాస్త తగ్గి అసలు మ్యాటర్ ఏంటో చెప్పు గోరెట్ల అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను పొద్దు పొద్దుగా ఏటి గోరెంట్ల మాకు ఈ పెంట నీ భూత పరాణంలోకి దేవుణ్ణి ఎందుకు లాగుతూ ఉన్నా తప్పు కదే నేను మానసికంగా దృఢమైన మనిషిని శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని ఏటైతే మళ్ళీ ఆ ముక్క చెప్పు మెంటల్ గా స్ట్రాంగ్ గా నువ్వు అచ్చొచ్చిన ఆంబోతుల మెంటల్ ఎక్కి భూతులు మాట్లాడతా మెంటల్ గా స్ట్రాంగ్ అంటావేంది చెప్తారు కదా ఇప్పుడు జనమే చెప్తారు చెప్పులు తీసుకుని చెప్తారు నాకు చెప్పులతో సమాధానం చెప్తారు నాకు వరకు ఎవరెవరు మాట్లాడినారో వారి నల్లా చెప్పులు చెప్పులతో సమాధానం చెప్తారు నీ డట్టి పిక్చర్ చూచాక జనానికి మా బాగా క్లారిటీ వచ్చి ఉంటుందిలే తొందర పడిక త్వరలోనే వాళ్ళు చూపిస్తారులే నీకు అసలు సినిమాని మాట్లాడనా ఎబ్బెట్టుగా దొంగ ఇతరాన నీచంగా నీచమైన ఇబ్బంది పెట్టినప్పుడు నాకు ఏం మాట్లాడతావు ఇదిగా ఏమన్నా అంతే అన్నం అంటావు గాని కడుపు మండితే ఈనో ప్యాకెట్ కొనుక్కుని తాగాలి అంతేగాని నోటుకు వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకారు అయినా అది కడుపు మట్లా లేదు అడ్డంగా దొరికిపోయానే అని ఊడుకుపోతానం లాగుంది నా రసిక రాజా నాకు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తా నాకు మీ ముగ్గురికి రెడీగా ఉన్నారేమో చూడండి ఇదిగో గోరింట్లా ఒంటి మీద బట్టలే లేవనుకున్నా ఒంటి మీద స్రోహ కూడా లేనట్లుంది కదా ఇంటికొచ్చి చూపిస్తావా ఏం చూపిస్తావు ఎంతుందని చూపిస్తావు కొలతల కోసం టేపులు స్కేళ్లు రెడీ పెట్టుకోవాలా ఏంటి చండాలకు కాకపోతే అది సరే ఈ మ్యాటర్ మీద ఇందుపురం జనం ఏమంటున్నారు నిలబెడితే ప్రజలు వంగబెట్టివని నిలబెడితే ప్రజలు వంగబెట్టివని అబ్బా నిలబెట్టాడు వంగబెట్టాడు ఏంది దట్టి బాయ్ రాజకీయ నాయకులకు భాష చాలా ముఖ్యమనే మా అయ్య చెప్పేటాడు వీధి గుండాల కంటే దారుణంగా మాటలేంటి అయినా ఎంత మంది ఎంపీలుండగా నీ మీదే కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికుందో కాస్త చెప్పు రసిక శకామణి మాధవ ఎందుకు నా ఇంటనే పడుతున్నారనేది నాకు అర్థం కావడం లేదు